సముద్ర గర్భం ఎన్నో వింతలు విశేషాలతో నిండి ఉంటుంది. ఇందులో ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి. అందులో చేపలు కూడా ఒకటి. మనకు తెలియని ఎన్నో రకాల చేపలు సముద్ర గర్భంలో ఉంటాయి. అప్పుడప్పుడు అవి బయటికి వచ్చి మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఓ పెద్ద చెరువులో అలాంటి జీవి ఒకటి కలకలం రేపింది. దాని తల చూస్తే మొసలిలా ఉంది, శరీరం చూస్తే చేపలా ఉండటంతో దాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఏప్రిల్ 19న చెరువుకు వెళ్లిన వారిలో ఒకరికి ఈ చేప దొరికింది. ఆ చేప వింతగా అనిపించడంతో స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు మత్స్యశాఖ అధికారులతో సంప్రదించి భోపాల్ చెరువులో దొరికిన చేప పేరు ఎలిగేటర్ గార్ ఫిష్ గా గుర్తించారు. ఈ ఎలిగేటర్ గార్ చేపలు ఎక్కువగా అమెరికాలో దొరుకుతాయి. మరి ఈ చేప భూపాల్లో పెద్ద చెరువులోకి ఎలా వచ్చిందని అధికారులు ఆలోచనలో పడ్డారు. ఈ చేప పెద్ద చెరువు పర్యావరణానికి ప్రమాదమని నిపుణులు భయపడుతున్నారు. అంతేకాదు ఈ చేపలు మనుషులపై దాడి చేస్తాయని చెప్తున్నారు. ఈ ఎలిగేటర్ గార్ ఫిష్ 12 అడుగుల పొడవు ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మొట్టమొదటిసారిగా ఇలాంటి చేప ఇక్కడ దొరికిందంటున్నారు. ఈ చేప పెద్ద చెరువులోకి ఎలా వచ్చిందనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ చేప ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.